అనంతపురంలో మాజీ మంత్రి కాల్వ శ్రీనివాసులు పేరును ఖరారు చేసిన తాజాగా పూల నాగరాజు, అంబికా లక్ష్మీనారాయణ, బండి శ్రీకాంత్ పేర్లు పరిశీలనలోకి వచ్చినట్లు ప్రచారం జరుగుతుంది. కడపలో పొలిట్ బ్యూరో సభ్యుడు ఆర్ శ్రీనివాసులరెడ్డి, బద్వేలు మాజీ ఎమ్మెల్యే విజయమ్మ కుమారుడు రితీష్ రెడ్డి పేర్లు పరిశీలనలో ఉన్నాయి. ఇక్కడా చివరి వరకు నిర్ణయం జరిగే అవకాశం లేదని చెబుతున్నారు. ఇక కర్నూలులో బస్తీ నాగరాజు, డాక్టర్ పార్థసారథి, నంద్యాలలో సీనియర్ నేత బైరెడ్డి, రాజశేఖర రెడ్డి కుమార్తె శబరి, విద్యా సంస్థల యజమాని కేవీ సుబారెడ్డి పేర్లు ప్రచారంలో ఉన్నాయి. శబరికి అవకాశం ఎక్కువగా ఉన్నట్లు వినిపిస్తోంది. రైట్, ఇదే విషయం గురించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి పూర్ణ నడి తెలుసుకుందాం. పూర్ణ, టీడీపీ జనసేన కూటమి ఎంపీ స్థానాలు ఒక 13 ఎంపీ స్థానాలను అధికారికంగా ప్రకటించకపోయినా అంతర్గతంగా క్లారిటీకి వచ్చినట్టు తెలుస్తుంది. ఎప్పుడు అధికారికంగా ప్రకటించే అవకాశం ఉంది? ఏంటి ఓవరాల్ అప్డేట్స్? శంకరి, ఏదైతే టీడీపీ జనసేన 13 ఎంపీ సీట్లు అయితే ఒక ఖరారుకు అయితే వచ్చారని చెప్పవచ్చు, అంటే అధికారికంగా ప్రకటించకపోయినప్పటికీ వీరే అభ్యర్థులని చెప్పి దాదాపు వాళ్ళ పేర్లు అయితే ఖరారైనాయి అని చెప్పి మొత్తం కూడా వినిపిస్తుంది. అయితే ప్రధానంగా చూస్తే కనుక వైసీపీ నుంచి వచ్చిన నలుగురిలో ముగ్గురికి మాత్రం బెర్త్ కన్ఫర్మ్ అయిందని చెప్పుకోవచ్చు. అలాగే ఈ 13 అంటే 2 సీట్స్ మాత్రం జనసేనకి, మిగిలిన 11 సీట్లు అయితే తెలుగుదేశం పోటీ చేయాలని కూడా నిర్ణయించుకుంది. శ్రీకాకుళంలో రామ్మోహన్ నాయుడు టీడీపీ తరఫున, అనకాపల్లిలో దిలీప్ చక్రవర్తి టీడీపీ తరఫున, విశాఖపట్నం భరత్ టీడీపీ తరఫున, అలాగే కాకినాడ వచ్చేసే పార్టీకి సానా సతీష్ కుమార్ జనసేన పార్టీకి ఇవ్వడం జరిగింది. ఆయన అక్కడి నుంచి పోటీ చేస్తారని కూడా మొదటి నుంచి కూడా చెప్తున్న పరిస్థితి కనుకుంది. అయితే ఏదైతే వైఎస్ఆర్ పార్టీ నుంచి వచ్చిన రఘురామ కృష్ణరాజు, అలాగే ఇటీవల బాలశౌరి, అలాగే శ్రీకృష్ణదేవరాయ, వీళ్ళ ముగ్గురు కూడా 3 ప్రాంతాలు అంటే వాళ్ళ సీట్స్ ఏదైతే ఉన్నాయో అక్కడ ఖరారు చేసినట్టు తెలుస్తుంది. రఘురామ కృష్ణరాజుకి అయితే నర్సాపురం, అలాగే వలమే బాలశౌరికి మచిలీపట్నం, శ్రీకృష్ణదేవరాయకి నర్సాపేట, ఈ 3 స్థానాల్లో పోటీ చేస్తారు. అయితే ఈ 3 చోట్ల టీడీపీ తరఫున పోటీ చేస్తుండగా ఒక బాలశౌరి మాత్రం జనసేన పార్టీ నుంచి అయితే పోటీ చేస్తున్న పరిస్థితి నెలకొంది. ఏలూరు నుంచి అయితే గోపాల యాదవ్ టీడీపీ తరఫున పోటీ చేస్తున్నారు, అలాగే కేశినేని శివనాథ్ అంటే అక్కడ కేశినేని నాయక నుంచి పార్టీ వీడి వైఎస్ఆర్ పార్టీలోకి వెళ్ళడంతో ఇక్కడ మొదటి నుంచి కూడా కేశినేని శివనాథ్ గట్టిగా పనిచేసుకోవడం జరిగింది. ఇక్కడ కేశినేని శివనాథ్ కూడా పార్టీ అయితే ఖరారు చేసింది, దాదాపు ఆయన కూడా పోటీలో ఉన్నట్టు కూడా తెలుస్తుంది. అలాగే తిరుపతి ఎస్సీసీ అయితే నిహారిక అంటే అంగల కూర్తి నిహారిక కూడా సీట్ కన్ఫర్మ్ అయినట్టు తెలుస్తుంది. అలాగే రాజంపేట బాలసుబ్రహ్మణ్యానికి టీడీపీ కన్ఫర్మ్ చేసింది. అలాగే హిందూపురం బీకే పాలసార్థి అదంటే మొదటి నుంచి అనుకున్నట్టే బీకే పాలసార్థి చేస్తున్నది కూడా తెలుస్తుంది. అనంతపురం వచ్చి కాలువ శ్రీనివాసులు అయితే టీడీపీ ఖరారు చేసింది. అయితే